చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని ఎంపీ మార్కని భరత్ అన్నారు. కాఫ్ర డ్యాంలు కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు పార్లమెంటులో కామెడీ చేస్తున్నారని ఎంపీ భరత్ అన్నారు. అదేనండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదాల వలన ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అక్కడ కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకుండా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద ఉన్న డయాఫ్రమ్ వాల్ని వారు కట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు కాఫర్ డ్యామ్ దగ్గర ఒక అర కిలోమీటర్ వెడల్పు గ్యాప్ ఉంచారు. అక్కడి నుంచి ఏమైంది, లాస్ట్ టైం 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఫ్లడ్కి హైయెస్ట్ వెలాసిటీ వాటర్ రావడం వలన ఆ వెలాసిటీ ప్రెషర్కి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద ఉన్న డయాఫ్రమ్ వాల్ ఎత్తుకుపోయింది. అది తప్పిదం ఎవరు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఎట్లా చేస్తారండి, కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ వేయకూడదు అనేది ఒక థంబ్ రూల్. ఆ ప్రిన్సిపల్స్ను కూడా ఆయన పూర్తిగా తొంగలోకి దొక్కి అక్కడ కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకుండా ఇక్కడ కింద డయాఫ్రమ్ వాల్ దేని గురించి చేశాడండి, కమిషన్ కకృతి గురించి చేశాడా, మరి దేనికి చేశాడు? మరి అదే కదా, మరి లాస్ట్ టైం ఎలక్షన్లో మోడీ గారే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం కింద పోలవరాన్ని వాడుకుంటున్నాడు అండి. మా పార్టీలో ఒక కమిడియన్ ఉన్నాడు, ఒక ఎంపీ కమిడియన్ ఒకడు ఉన్నాడు. అండ్ నిన్న అతను ఏమంటున్నాడంటే, నిన్న పార్లమెంట్లో ఇలా చూస్తున్నాడు, నేను నీ వంగ చూడండి. అంటే అక్కడ పార్లమెంట్ అనేది ఇట్స్ ఎ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ, అక్కడ కూడా కామెడీ చేస్తున్నాడు అని అంటే, ఇంకా అక్కడ ఒకటి ఉన్న ఎంపీలందరూ కూడా తోటి ఎంపీలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు, ఇలా పెట్టి నేను నీ వంక చూడట్లేదు, నేను ఓన్లీ స్పీకర్ వంకే చూస్తాను. అంటే అసలు ఎక్కడికి దారి తీస్తున్నాడు ఇప్పుడు? అక్కడ తీసుకుని వచ్చి ఏంటి పార్లమెంట్లో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ట్రెషరీ దగ్గర నుంచి లోన్ తీసుకున్నది ట్రెషరీ దగ్గర నుంచి ఇది కాకోకుండా డైవర్ట్ చేసి డైరెక్ట్ కార్పొరేషన్. నేను ఒకటే అడుగుతున్నా, ఈయన ఈ ప్రబుద్ధుడే డైరెక్ట్గా హైకోర్టులో ఫైల్ చేశాడు, బిల్ ఫైల్ చేస్తే హైకోర్టు కొట్టేయడం జరిగింది, అన్ని తప్పుడు సమాచారాలు ఇచ్చాడు. ఇప్పుడు అదే తీసుకొచ్చి పార్లమెంట్లో కూడా ఏం చేస్తున్నాడు, తప్పుడు సమాచారాలు ఇస్తూ ఉన్నాడు.